ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మావోయిస్టులను భద్రతా బలగాలు తుదముటించినట్లు మనకు సమాచారం అందుతుంది అయితే ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా తీవ్రంగా గాయపడినట్లు మనకు సమాచారం అందుతుంది వెనవెంటనే జయ గాయపడినటువంటి జవాన్లను ప్రత్యేక హెలికాప్టర్లో లో తరలించి చికిత్స అందించే ప్రయత్నం కేంద్ర హోంశాఖ అయితే చేస్తుంది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అటు ఏజెన్సీలు కూడా అప్రమత్తం అటు భద్రతా బలగాలు అదేవిధంగా కేంద్ర నిఘా ఏజెన్సీ వర్గాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమైన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నాయి ఇతర రాష్ట్ర ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలు కూడా సర్చ్ ఆపరేషన్ కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరంగా చేపట్టాలని కూడా ఇప్పటికీ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి ఆదేశాలు సూచనలు కూడా కింది స్థాయి సిబ్బందికి అయితే జారీ చేస్తుంది అయితే ఇటీవల ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలు సిఆర్పిఎఫ్ ఐజీలు అత్యున్నత సమావేశం తెలంగాణలో నిర్వహించారు డీజీపీ జితేందర్ అధ్యక్షన జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఆపరేషన్లు కావచ్చు ఇతరత్ర కార్యకలాపాలపై ఉక్కుపాద మోపాల చూపి కూడా కేంద్ర హోంశాఖ భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్లు దాడులు నిర్వహించాలని ఎక్కడికక్కడ నిఘాను పర్యవేక్షణ కూడా చేయాలని పటిష్ఠించాలని కూడా భావించి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో కూడా కేంద్ర బలగాలు భద్రతా బలగాలు స్థానిక రాష్ట్ర ప్రభుత్వ బలగాలు డీఆర్జీ బెటాలియన్ ఫోర్స్ అంతా కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు సర్చింగ్ ఆపరేషన్ కుంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్లో ఛత్తీస్గఢ్ గడ్ మహారాష్ట్ర అదేవిధంగా సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా పాల్గొన్నట్లు మనకు సమాచారం అయితే ఉంది అక్కడ ఉన్నటువంటి తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ ఇందిరా కళ్యాణ్ విల్సాల ప్రస్తుతం ఈ ఆపరేషన్ ను సమీక్షించినట్లు మనకు సమాచారం అవుతుంది ఇప్పటివరకు ఇంకా స్థాయి సమాచారం అయితే అధికారికంగా రావాల్సి ఉంది ప్రస్తుతం వరకు ఐదుగురు మావోయిస్టులను తుదమొట్టించినట్టు ఈ ఆపరేషన్ లో భద్రతా బలగాలు అయితే మనకు సమాచారం అయితే అందిస్తున్నాయి ఇంకా స్థాయిలో అధికారిక ప్రకటన అయితే వెలువడి కాలేదు ఈ రోజు ఉదయం నుంచి అటు పరస్పరం అటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగినటువంటి కాల్పుల్లోనే ఈ ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లయితే భద్రత మనకు సమాచారం అవుతుంది కానీ ఖచ్చితమైనటువంటి సమాచారం భద్రతా బలగాలకు ముందే తెలిసిన సమాచారం మనకైతే అందుతుంది ఎందుకంటే చాలా భారీ మొత్తంలో వంద మందికి పైగా మావోయిస్టులు అబూజ్మైన అడవుల్లో తలదార్చుకున్నారని ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించుకుంటున్నారని అందినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకే ఆపరేషన్ చేసి పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్లో దాదాపు ఐదుగురు మావోయిస్టులను తుదముట్టించారు బరదాబలగా అన్న విషయంపై మనకి ఇప్పటికే సమాచారం అయితే అంతుంది అయితే ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు అయితే ఇంకా ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు ఇంకా ఎటువంటి ఎవరైనా మృతదేహాలు దొరికాయనే అంశంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది అయితే ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను అటు బలగా స్వాధీనం చేసుకున్నాయి గాయపడిన ఇద్దరు జవాన్లను ఛత్తీస్గఢ్లోని రాయపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి ఈ అంశంపై కేంద్ర హోంశాఖతో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు